హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం హౌ టు క్లియర్ అండ్ స్కోర్ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ పిఎండ్ఎస్ జేఎన్టీయూ అనంతపూర్ R20 రెగ్యులేషన్లో ఒక సబ్జెక్ట్ గురించి మనం చెప్పుకుందాం. ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది, అందుకనే ఎలా స్కోర్ చేయాలో కూడా మనం డిస్కస్ చేయొచ్చు. చాలా ఈజీ సబ్జెక్ట్. ఓకే, సో ఫస్ట్ అయితే నేను అన్ని యూనిట్స్ గురించి క్లియర్ ఐడియా ఇస్తాను, లాస్ట్లో ఓవర్వ్యూ ఇస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ యూనిట్ వన్కి వచ్చినట్లయితే యూనిట్ వన్లో 2 టాపిక్సే ప్రిపేర్ అవ్వమంటాను నేను. ఏంటి అడిగేది, కోరిలేషన్ ఒకటి, రిగ్రెషన్ ఒకటి. కోరిలేషన్లో కోరిలేషన్ కోఎఫిషియంట్ కనుక్కోవడం, అలానే ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్, రిపీటెడ్ ర్యాంక్స్కి కూడా, ఈ రెండు టాపిక్స్ చూడండి చాలు. రిగ్రెషన్లో హౌ టు ఫైండ్ రిగ్రెషన్ లైన్ యూజింగ్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, ఇది కర్వ్ ఫిట్టింగ్లో ఒక టెక్నిక్, ఈజీగా ఉంటుంది, మన ఛానల్లో ఉంది. టాపిక్స్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ రెండు ప్రిపేర్ అయినాక సపోర్టింగ్ కావాలంటే ఈ టాపిక్ చూసుకోండి, స్క్యూనెస్, కుర్టోసిస్, మీన్, మీడియన్, మోడ్, అలా ఆ ప్రాబ్లమ్స్ మీకు సపోర్టింగ్కి. ఫస్ట్ అయితే ఈ రెండు ప్రిపేర్ అయిపోయింది, ఫస్ట్ 2 టాపిక్స్. కమింగ్ టు యూనిట్ 2, ఇది ప్రాబిలిటీ బేసిక్ కాన్సెప్ట్స్తో స్టార్ట్ అవుతుంది. సో డెఫినేషన్స్ అన్నీ చూసుకోవాలి ఫస్ట్, తర్వాత బేస్ థియరం పైన ప్రాబ్లమ్స్ చూడండి, అవి ఎస్ఏ టైప్కి చాలా ఇంపార్టెంట్. అలానే డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్, కే సమ్స్ చాలా ఇంపార్టెంట్, ఫైండింగ్ కే, మీన్, వేరియన్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ అడిషన్ మల్టిప్లికేషన్ థియరమ్స్, బేస్ థియరం కూడా, వాటిపైన ప్రాబ్లమ్స్, ఇంకా బేసిక్ డెఫినేషన్స్ నేను చెప్పినట్టు మీకు శాంపుల్ స్పేసు, ఈవెంటు, యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ, ఇవన్నీ చూసుకుంటే 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. లాస్ట్లో ఇవన్నీ నేర్చుకున్నాక కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, ఇంటిగ్రేషన్ సమ్స్ ఉంటాయి, అవి వీలైతే ప్రిపేర్ అవ్వండి. కమింగ్ టు యూనిట్ 3, ఇది చాలా చిన్న యూనిట్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, ఓన్లీ 3 డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఒకటి బైనామిల్ డిస్ట్రిబ్యూషను, దీంట్లో ప్రాబ్లమ్స్ చూడండి, వాటిలో ఫిట్టింగ్ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీన్ వేరియన్స్ కనుక్కునే డెరివేషన్స్ ఉంటాయి, ఫైండింగ్ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్, మీన్, వేరియన్స్, అవి ప్రూఫ్స్ ఉంటాయి, అవి కూడా వదలకండి. నెక్స్ట్ పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా సేమ్, ప్రాబ్లమ్స్ చూడండి, ఫిట్టింగ్ పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆల్సో ఫైండింగ్ మీన్ ఆఫ్ పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్, వేరియన్స్ ఆఫ్ పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్, ఆ ప్రాబ్లమ్స్ కూడా. ఇంకా నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి, టేబుల్ చూస్ చేయడమే. అలానే ఒక డెరివేషన్ ఉంది, షో దాట్ మీన్, మీడియన్, మోడ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఈక్వల్, అది కూడా ఇంపార్టెంట్. సో సింపుల్ యూనిట్, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు, ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. కమింగ్ టు యూనిట్ 4 అండ్ యూనిట్ 5, మా యూనిట్ 4, యూనిట్ 5 టెస్టింగ్. ఈ టెస్టింగ్ పైన మనకు ఎఫెక్టివ్గా మన ఛానల్ యూజ్ అవుతుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి వీడియోస్, కావాలంటే చూడండి మీరు. టెస్టింగ్ లార్జ్ శాంపుల్స్, దీంట్లో 4 టెస్టులు ఉంటాయి, జెట్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెట్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్, జెట్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్, జెట్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. సో ఈ 4 టెస్ట్లో గన్ షాట్ మీకు ఎస్ఏ టైప్స్ కవర్ అవుతాయి. అలానే షార్ట్ ఆన్సర్స్ కోసం మీరు కొన్ని థిరీ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, అవి నేనేంటనేది చెప్తాను. ఇవి ప్రిపేర్ ఎస్టిమేషన్స్ కాకుండా ఇవి డెఫినేషన్స్ లైక్ నల్ హైపోథసిస్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, 1 టైల్, 2 టైల్, ఇవన్నీ డెఫినేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఆ టెస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఎస్టిమేషన్ చూస్తామంటే చూడండి, ఈ టెస్ట్ లార్జ్ శాంపుల్ టెస్ట్లకి మనకు డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఒక వీడియోలో అయితే 4 టెస్ట్ని ఒకే వీడియోలో చెప్పున్నాను, అంటే యూనిట్ 4 మొత్తం ఒక 26 మినిట్స్లో చెప్పున్నాను క్లియర్గా. అలానే ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్క వీడియో చెప్పున్నాను. ఇంకొక వీడియో మీరందరూ టెస్టింగ్ పక్కన పెట్టడానికి రీజన్ ఐడెంటిఫై చేయడం, ఎలా ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లమ్ ఇస్తే సింగిల్ మీనా, డిఫరెన్స్ ఆఫ్ మీనా, దానికోసమే ఒక వీడియో ఉంది, ద ఓవర్వ్యూ ఆఫ్ లార్జ్ శాంపుల్ టెస్ట్, హౌ టు ఐడెంటిఫై వెదర్ ద గివన్ ప్రాబ్లమ్ కమ్స్ అండర్ సింగిల్ మీన్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్ సింగిల్ ప్రపోర్షన్. అవి చూసారంటే మీకు క్రిస్టల్ క్లియర్ ఐడియా వస్తుంది. కమింగ్ టు యూనిట్ 5, యూనిట్ 4 నేర్చుకుంటే యూనిట్ 5 బోనస్ అనొచ్చు. ఇది స్మాల్ శాంపుల్ టెస్ట్, అక్కడ లార్జ్ శాంపుల్ చేస్తాం, ఇక్కడ స్మాల్ శాంపుల్ టెస్ట్ చేస్తాం. వీటిలో ఫస్ట్ టీ టెస్ట్, దీంట్లో 3 టెస్టులు ఉంటాయి, సింగిల్ మీను, డిఫరెన్స్ ఆఫ్ మీను, పేరు టీ టెస్ట్. ఎఫ్ టెస్ట్లో ఒకటే ఉంటుంది, ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్, వేరియన్స్ టెస్ట్ అంటాం. కై స్క్వేర్ టెస్ట్లో 2 ఉంటాయి, టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అండ్ అట్రిబ్యూట్స్. ఇది కూడా యూనిట్ 5 మొత్తానికి ఒక వీడియో ఉంది, ఒకే వీడియోలో ఉంది. అలానే ఒక్కొక్క వీడియో, సింగిల్ మీన్కి ఒక వీడియో, డిఫరెన్స్ ఆఫ్ మీన్, అదే టీ టెస్ట్లకు ఒక వీడియో, ఎఫ్ టెస్ట్కి ఒక వీడియో, కై స్క్వేర్ టెస్ట్కి ఒక వీడియో సపరేట్గా ఉంది. అలానే ఎలా ఐడెంటిఫై చేయాలి టెస్ట్ అనేది కూడా ఉంది చాలా క్లియర్గా. సో టెస్టింగ్ మాకు తెలియదు, మేము ఫ్రెష్గా నేర్చుకుంటున్నాం అనేవాళ్ళు టెస్టింగ్ ఛానల్లో వీడియోస్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతాయి, దానికి నేను గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు కమింగ్ టు ఓవర్వ్యూ, సో నేనేం చెప్తానంటే టెస్టింగ్ ఈజీగా చేయొచ్చు, కాబట్టి యూనిట్ 4 నేర్చుకుంటే యూనిట్ 5 బోనస్. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ యూనిట్ 4 అండ్ యూనిట్ 5. యూనిట్ 4లో 4 టెస్ట్లే, సింగిల్ మీన్, డిఫరెన్స్ ఆఫ్ మీన్, సింగిల్ ప్రపోర్షన్, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అంతే. యూనిట్ 5లో టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, కై స్క్వేర్ టెస్ట్, దాంట్లో ఇంటర్నల్ టెస్ట్లు ఉన్నాయి, అవి కూడా ఈజీగానే ఉంటాయి. టెస్టింగ్ పైన కంప్లీట్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓకేనా,
సార్ టెస్టింగ్ మాకు ఐడెంటిఫై చేయడం కష్టం అనుకుంటే యూనిట్ 3 ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి, బైనామియల్ పాయిజన్ నార్మల్. నెక్స్ట్ యూనిట్ 2, యూనిట్ 1. యూనిట్ 1 నేను చిన్నదే అని చెప్పాను, కోరిలేషన్ రిగ్రెషన్ సరిపోతుంది. యూనిట్ 2లో బేస్ థియరం ప్రాబ్లమ్స్, కేసమ్స్, డెఫినేషన్స్, బేసిక్ డెఫినేషన్స్ అవి చూసుకుంటే చాలు. సో టెస్టింగ్ ఈజీగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ చాప్టర్ స్కోర్ అనుకోవచ్చు. యూనిట్ 4, యూనిట్ 5 ప్రిపేర్ అయ్యి ఏదైనా ఇంకొక యూనిట్ సపోర్ట్ తీసుకోగలిగితే ఈజీగా క్లియర్ అవుతుంది. ఇంకొక రెండు యూనిట్లు నేర్చుకుంటే స్కోర్ వస్తుంది. మాకు టెస్టింగ్ కొద్దిగా కష్టంగా ఉంది అంటే వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది టెస్టింగ్ ఎంత ఈజీయో మన ఛానల్లో. సో ఇది నాయన ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్టు చాలా ఈజీ సబ్జెక్టు, చాలా ఈజీగా క్లియర్ చేయడం కాదు స్కోర్ చేసుకోవచ్చు. దానికి మన ఛానల్ కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. అన్ని ప్లేలిస్టులు మీకు ఇక్కడ వస్తాయి ఎండ్ కార్డ్స్లో. ఒక్కొక్క ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, వాటిని చూడండి, ఈజీగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఓకే.